సో నాట్ లైక్ అంటే ఇలా ఉంటది, అది కాకుండా మిగతా డేటా ఎక్కడన్నా కావాలి, లేదంటే ఫస్ట్ నేమ్ ఫస్ట్ లెటర్ ఆర్ లేకుండా ఉండే డేటా కావాలి. సో ఫస్ట్ లెటర్ ఆర్ లేకుండా ఉంది, ఇద్దరు ఉన్నారు. సో లాస్ట్ లెటర్ ఆర్ లేకుండా ఉండాలి. సో ఇట్లా లాస్ట్ లెటర్ ఆర్ లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో ఇంకా ఆఫీస్లో ఎలాంటి కేసెస్లో వాడతాం లైక్ అనేది, అంటే మ్యాక్సిమం మనము కామాలు ఫైండ్ అవుట్ చేయడానికి, ఐఫాన్లు ఫైండ్ అవుట్ చేయడానికి, ఎక్కడైనా స్పేస్లు ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం. ఒక స్పేస్ను ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు నేమ్లో ఎక్కడైనా స్పేసెస్ వచ్చినాయి, ఒక స్పేస్ వస్తే ఫైన్, మల్టిపుల్ స్పేసెస్ వస్తే దెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ డేటా. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్సెల్ షీట్లో నుంచి ఎక్కువ డేటా వచ్చేటప్పుడు వాడు డబుల్ స్పేసెస్ పెడుతుంటాడు. సో ఇలా ఉండడం కరెక్ట్, డాష్ డాష్ ఇలా ఉండడం రాంగ్. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే 1, 2 స్పేసెస్ ఉన్నాయి నేమ్లో, విచ్ ఈస్ రాంగ్. సో ఈజ్ ఇలాంటి స్పేసెస్ ఉన్న డేటాను ఎలా సెర్చ్ చేయాలి నేమ్లో, అంటే కస్టమర్ నేమ్ లైక్ 2 spaces. 2 spaces ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఒక్క స్పేస్ కింద అప్డేట్ చేయాలి. దానికి నేను అప్డేట్ క్వెరీ రాస్తున్నా, అప్డేట్ కస్టమర్ డేటా సెట్ ఒక్క స్పేస్తో ఫైండ్ అవుట్ చేస్తున్నా, లేదంటే నేను దాన్ని రీప్లేస్ కూడా చేయొచ్చు. రీప్లేస్ కస్టమర్ నేమ్ లైక్ డాష్ డాష్ 2 spaces ని సెర్చ్ చేసి సింగిల్ స్పేస్తో క్లోజ్ చేస్తున్నా. వేర్ ఎవరికి అప్డేట్ చేయాలి, ఇది వీళ్ళకి అప్డేట్ చేయాలి. సో దిస్ ఇస్ ద వే టు అప్డేట్ డబుల్ స్పేసెస్ విత్ సింగిల్ స్పేసెస్. సో ఎప్పుడైనా అప్డేట్ క్వరీని ఇట్లా ఎమ్మడే కామెంట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే బై మిస్టేక్లో అది ఎక్సిక్యూట్ అవ్వద్దు. ఎప్పుడైనా కమిట్ అనేది రాసినప్పుడు కూడా కంపల్సరీ కామెంట్లో పెట్టుకోండి. ఓకే, సేమ్ నాట్ లైక్ లైక్ ఇట్లా ఈ కేసెస్లో వాడతాం లైక్ అయితే ఎక్కువ, స్పేసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఐఫాన్లు ఫైండ్ అవుట్ చేయడానికి, కామాలు ఎక్కడైనా కామాలు వచ్చినాయో ఫైండ్ అవుట్ చేయడానికి. అట్లా శివ కామెంట్కి షార్ట్కట్కి ఏమన్నా ఇది అంటే దీన్ని కంట్రోల్ పెట్టండి ఒకసారి చూస్తాను, నోట్ చేసుకుంటాను. ఇది కంట్రోల్ స్లాష్ ఓకే థ్యాంక్ యూ ఓకే.